గారికి నా రిక్వెస్ట్ చేసి వేడుకుంటున్నాను. ఎందుకంటే ఆ బంగారు బోనం, అమ్మవారి ముక్కు పడకలు, అమ్మవారికి వచ్చిన నగదు, కమ్మలు, పుస్తెలు ఇవన్నిటితో కరగబోసి చేయించింది. ఇది కావాలంటే రికార్డ్ మీరు తీసుకోండి. అది అందరికీ రైట్ ఉండదు. ఆ బంగారు బోనం ఎత్తుకోవడం వల్ల ఈరోజు ఎంతమంది ఇబ్బందుల పాలయ్యారో మీ అందరికీ తెలుసు. అది వాళ్ళు కావాలని చేయలేకపోవచ్చు, కావాలని చేశాను, నేను పేర్లు కూడా ఎత్తట్లేదు, కావాలని చెయ్యలేదు, కానీ బాగా చెయ్యాలి, జాతర బాగా చెయ్యాలని చేసి ఉంటారు. పాపం వాళ్ళని కూడా నేను దూషించాను. కానీ అది నజర్ బోనం లాగా, సదర్ బోనం లాగా, అది ఎత్తుకునే రైటు ఒక జోగోళ్ళకే, లేకపోతే ఆ మాతంగికో, ఆ రంగం చెప్పే ఆమెకో అది ఉంటుంది. మీరు పక్కన మీరు పర్సనల్గా ఇంకో బంగారు బోనం చేయించండి కావాలంటే, మీ గవర్నమెంట్ నిధులు కేటాయించి చేయండి. కానీ అది అమ్మవారికి వచ్చిన బంగారాన్ని రంగరించి చేసిన బోనం కాబట్టి ఎవరు ఎత్తుకున్నా వాళ్ళకి అరిష్టం జరుగుతుంది. ఇది నా రిక్వెస్ట్. మీరు ఊహించు, మీరు ఒకసారి దీని మీద దృష్టి పెట్టండి. మీరు మట్టి కుండలో తెచ్చినా అమ్మవారు ప్రసన్నం అవుతుంది. మీరు ప్రతి సీఎం వచ్చి ఇక్కడ బోనం సమర్పించే ఆనవాయితీ, మీరు కూడా రండి, వచ్చి బోనం చెయ్యండి. అందులో మాలాంటి వాళ్ళకి ఇబ్బందులు లేకుండా మీరు తల మంత్రి గారు, కొండ సురేఖ గారు, మీకు కూడా ఒక రిక్వెస్ట్ చెప్తున్నాను. మాకంత ఇష్యూ అయింది, మేము వచ్చి, నేను వచ్చి మీకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాను. మీరు కనీసం ఎలా ఉంది అని మీ మీ సబార్డినేట్స్ ఎవరు తర్వాత వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైనా ఒక మాట, మరి శ్యామల వచ్చింది కదా, ఏం జరిగింది, ఎట్లా ఉంది, బాగుందా అని అయినా కనుక్కోవాలి కదమ్మా. మీరు పాసులైనా ఇప్పించమని ఎండోమెంట్ వాళ్ళకి చెప్పాలి కదా. నేను అందుకే మొన్న నా పర్సనల్ గ్రడ్జ్ ఏమీ లేదు ఇందులో. ఎండోమెంట్ నిర్వహించే బోనాల కార్యక్రమం, ఎండోమెంట్ వాళ్లే తీసుకొస్తారు కాబట్టి ఎండోమెంట్ వాళ్లే దీన్ని సమీక్షించి దీంట్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో మా జోగినీలు కానీ శివశక్తులకు కానీ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి మీరు దగ్గరుండి చెయ్యండి. మా ఆటపాటతో మీరు వెనకాలండి, మాతో కలిసి రండి బోనానికి, అంత అంగరంగ వైభవంగా కలిసి చేద్దాం. ఎంత బాగుంటుంది, అమ్మవారు కూడా ఎంత ప్రసన్నం అవుతుంది. ఇంకొకటి, మారుబోనం అనేది కూడా మహంకాళి జాతరకి చాలాసార్లు అమ్మవారు భవిష్యవాణిలో చెప్పినా, దాన్ని కొంత రాజకీయంగా పరంగా చూసి వీళ్ళు వాళ్ళ మీదేసి, వాళ్ళు వీళ్ళ మీదేసి ఆ బోనం కూడా సరిగ్గా నిర్వర్తించట్లేదు. నా దగ్గర 16 సంవత్సరాల పేపర్ కట్టింగ్స్ ఉన్నాయి. తొలి బోనం అతిలి ఫ్యామిలీ నుంచి ఎలాగైతే తెస్తానో, మారు బోనం కూడా మహంకాళి అమ్మకి మారు బోనం ఎత్తుకునేదాన్ని, అది కూడా రాను రాను తీసేశారు. ఈ కల్చర్ ఏదైతే ఉందో దీన్ని ఒకసారి క్షుణ్ణంగా ఆలోచించి వాళ్ళు చేసే కార్యక్రమాలని వాళ్ళని చేయనివ్వండి. ఎందుకంటే మీకు తెలియదు, ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళకి నేను ఒప్పుకుంటా, సీఎం గారికో మినిస్టర్ గారికో అది తెలియదు, కానీ ఒకసారి అడగండి ఎవరు ఏం జరుగుతుంది, ఇక్కడ కల్చర్ ఏంటి అని. ఒక 10 నిమిషాలు గుళ్ళో కూర్చోండి, ఆ గుడికి సంబంధించిన వాళ్ళు, ఆ చైర్మన్సో లేకపోతే ఈవోలో వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళతో కూర్చొని మాట్లాడండి. ఒక్కొక్క గుడికి కమిటీలు పంపించండి, ఒక కమిటీ వేయండి. మీరు ఇంకొకటి చెప్తాను, కమిటీ అంటాను కదా, మీరు ఎండోమెంట్ కమిటీ ఒకటి వేసేస్తారు, వదిలేస్తారు. ఏ దేవాలయాలకు ఆ దేవాలయ కమిటీలు విడివిడిగా ఉంటాయి. ఈ అన్నిటికీ బియాండ్ ఒక కమిటీని వేసి అన్ని గుళ్ళల్లోకి సంబంధించిన వాళ్ళని పెట్టి అన్ని గుళ్ళల్లో సమీక్షించేలాగా ఆ కమిటీలు వెళ్ళి అన్ని గుళ్ళల్లో, మెయిన్ మనకి ఎన్ని గుళ్ళు ఉన్నాయి, గోల్కొండ ఉంది, మహంకాళి టెంపుల్ ఉంది, ఎల్లమ్మ ఉంది, ఏడుపాయలు ఉంది, అక్కడైతే హైదరాబాద్ ఆషాఢంలో జరగవు. ముఖ్యంగా జరగాలంటే మన హైదరాబాద్లో జరిగేవి ఈ మూడే. ఈ మూడు మీద అండ్ లాల్ దర్వాజా కూడా ఉంది, ఫర్ లాల్ దర్వాజా ఉంది, సింహవాహిని అమ్మవారు ఉంది, అక్కడ కమిటీలను ఏర్పాటు చేసి లాల్ దర్వాజాలో కూడా సింహవాహిని అమ్మవారిని అడుగుతాను, నేను రిక్వెస్ట్ చేస్తాను. అక్కడ చిన్న ప్లేస్, బోనాలు వెళ్ళినా దర్శనానికి వెళ్ళినా చిన్నగా ఉంటుంది, ద్వారాన్ని కొంచెం పెద్దగా చేసి లైన్ కొంచెం పెద్దగా మూవ్ అయ్యేలాగా చేయండి అని చాలాసార్లు రిక్వెస్ట్ చేశాను. ఇప్పుడు కూడా ఈ వేదిక మీద ఇప్పుడు చెప్తున్నాను, అది కూడా ఒకసారి ఆలోచించండి. ఆ ద్వారాన్ని పెద్దగా చేయడం వల్ల వెళ్ళే లైను వచ్చే లైను చాలా ఇబ్బందిగా ఉంటుంది, అందులోనే బోనాలు ఎక్కిస్తారు. అది ఒక చిన్న 20x8x10 ఎంతో ఉంటుంది ఆ గుడి మొత్తం. ఆ గుడిలోనే ఆ బోనాలన్నీ, లక్షలాది మంది తెచ్చే బోనాలన్నీ అన్నీ అక్కడే ఉంటాయి కాబట్టి కొంచెం సింహద్వారాన్ని పెద్దగా చేయడము, ఆడవాళ్ళకి సపరేట్ లైన్లు వదిలేసేయడము, ఇలాంటివన్నీ చెయ్యండి. మంచిగా చెయ్యండి, బాగా చెయ్యండి, బాగా చేయాలని కోరుకుంటున్నాను. కానీ మేము మనస్తాపంతో ఉన్నాం, మేము బాధపడుతున్నాం, మేము ఆడబిడ్డలం, మేము రోధిస్తున్నాం. మీరు ఒక్కసారి ప్రభుత్వం దిగొచ్చి మా గురించి, మాకేంటి అక్కడ గుడి దగ్గర ఏంటి ఒక స్పెషల్ లైన్ పెడతారా, బోనాలు తీసుకెళ్లేటప్పుడు మీరు ఎవరన్నా ఉండే లాంఛనంగా మాకు ఒక విలువ గౌరవప్రదమైన జీవితం కల్పించడానికి ఇంకెన్నేళ్ళు బ్రతుకుతారండి, 100-200 సంవత్సరాలు వేసుకొని రాలేదు కదా, ఉన్నన్ని రోజులు కల్చర్ చేయగలుగుతాను. రేపు నా కాళ్ళు చేతులు పనిచేయవు, నడవలేని పరిస్థితిలో ఉంటాను, నేను గుడికి రాలేను కదా,
నేను రాలేను కదా గుడికి, ఇన్నేళ్ళు 30-40 సంవత్సరాలు అమ్మవారికి సేవ చేసి సడన్గా నాకు ఏమన్నా అవుతే నేను కాళ్ళు రెక్కలు మంచుకున్నప్పుడే మీరు మా మీద వివక్షత చూపిస్తున్నారు, మేము రేపు చెప్పబడ్డాక ఇంకా మా పరిస్థితి ఏంటి? కాబట్టి ఒక్కసారి సీఎం గారు అండ్ మినిస్టర్ గారు మీరు అందరూ ఒక కమిటీలో మాట్లాడుకొని ఈ శివశక్తుల గురించి నేను ఒక్కదాన్ని మాట్లాడితే బాగుండదు, వీళ్ళందరూ కూడా ఏకధాటిగా మేమందరం ఈ సంవత్సరం శివశక్తుల బోనాలు మహంకాళికి తేవట్లేదు. ఎందుకు అంటే కేవలం రాజకీయం వల్లనే, రాజకీయం చేస్తున్నారు కాబట్టే. ఇప్పుడు చెప్తున్నాను, మీరు ఆ రాజకీయం కాకుండా మాకేమన్నా స్పెషల్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తే అంగరంగ వైభవంగా అది కూడా లాగేసుకున్నారు. ఇప్పుడు మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే, ఎందుకు ఈ వివక్షత? గవర్నమెంట్ అఫీషియల్ గా ఇంత జరిగినాక కూడా ఎందుకు ఒక ప్రెస్ మీట్ పెట్టి మీకు ఏం కావాలి, లేకపోతే ఒక సమీక్ష నిర్వహించి ఒక మీటింగ్ పెట్టి, మీటింగ్ లో చాలా పెట్టారు, ఇక మీ మీటింగ్లు ఇవన్నీ వేస్ట్. మేము ఒకటే నిర్ణయించుకున్నాం ఏంటంటే, ఈ సంవత్సరం అక్కడ జరిగిన అవమానానికి బలగంపేట కానీ మహంకాళి కానీ ఈ గోల్కొండలో కానీ బోనాలు మాతోనే, మీ అందరికీ తెలుసు కదా బోనం అంటేనే, మేమందరం సామూహికంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరి నిర్ణయం ప్రకారమే మేము ఈ సంవత్సరం మహంకాళి టెంపుల్కి బోనాలు తీసుకురావట్లేదు. ఎప్పుడైతే ప్రభుత్వం దిగొచ్చి మా విషయాలు మా విన్నపాలు మన్నిస్తారో, మా నీడ్స్ ఏమున్నాయో, మా కోరికలు ఏమున్నాయో, మాకేం కావాలనుకుంటున్నామో అవి అడిగి మీరు తెలుసుకొని మీరు జాతర నిర్వర్తిస్తేనే మేము రాగలుగుతాము. శ్యామలకు ఒకదానికి గ్రీన్ కార్పెట్ వేసి మిగతా వాళ్ళని ఇబ్బంది పెడతానంటే నేను ఒప్పుకోను, చెప్పాను అట్లా కూడా. డీసీపీ గారు నన్ను కూర్చోబెట్టి మాట్లాడారు, మీకు ఒక లైన్ ఇస్తాము, మీకు ఒక స్పెషల్ ఇది ఇస్తాము, టైం ఇవ్వమన్నారు. టైం 1-3 అంటారు. టైం ఎందుకు ఇవ్వాలి మేము? టైం ఎట్లా కుదురుతుంది మాకు? టైం పాసిబుల్, వరంగల్ నుంచి వస్తారు, మహారాష్ట్ర నుంచి వస్తారు, వాళ్ళకి బస్సులు రావాలి, ట్రాఫిక్ లో ఇబ్బందులు పడతారు. 1-3 అనగానే అయిపోతుంది, ఇంకా మీకు ఇచ్చిన టైం అయిపోయింది, ఎక్స్క్యూజ్ మీ, మీకు ఇచ్చిన టైం అయిపోయింది అని చెప్పి మీరు మమ్మల్ని రానివ్వకపోతే ఎట్లా? మాకు కూడా టైం ఇవ్వండి. టైం ఏంటి టైం? మీరు విఏపీలకి, మంత్రులకి, మినిస్టర్లకి, వాళ్ళందరికీ టైం కేటాయించండి. వాళ్ళని పొద్దున్న నుంచి 10:30-11 లోపు వాళ్ళని వచ్చేయమనండి, ఏ విఏపీ వచ్చినా లైన్లో రమ్మనండి. తర్వాత మాకు టైం ఇచ్చి మాకు వివక్షత చూపించడం ఏంటి? మా బోనాల లైన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి. ఇంకొకటి, మొన్న పోతురాజులని మా శివశక్తులను కొట్టినందుకు మేము దీని మీద చాలా మనస్తాపం చెంది ఈ ఇబ్బందులు ఇంకా మేము కొనసాగించలేము, మా వాళ్ళు శపిస్తున్నారు అనే వీడియోలు చాలా ట్రోల్ అవుతున్నాయి. ఎందుకు చేస్తామండి? మాకు మీ మీద ఏమైనా పర్సనల్ గ్రెడ్జ, ఇది కాకపోతే ఇంకొకటి అని అనుకుంటాము. వీళ్ళు బాగా చూడకపోతే, బాగా చూసే వాళ్ళు ఎప్పుడు వస్తారో మమ్మల్ని తీసుకెళ్లి బోనం చేయిస్తారని వెయిట్ చేస్తాం. మేము ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి మాకు ఒక ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేసి, సీనియర్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మేము చాలా ఏళ్ళుగా చేస్తున్నాము, అన్ని తెలంగాణలో ఉన్న దేవాలయాలకి ఐడి కార్డ్స్ ఇష్యూ చేయండి. ఆ ఐడి కార్డ్ సీనియర్లు ఉన్న వాళ్ళందరికీ ఇవ్వమని అనట్లేదు, లక్షలాది మంది ఉన్నారు అలా అంటే. ఎవరైతే కల్చర్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారో, ఎక్కడ ఎవరిదైతే అవసరం ఉందో వాళ్ళకు ఒక పాస్ ఇష్యూ చేయండి. ఒక గుడికి మేము భద్రాచలంలో మాకు మేము రాముల వారి కళ్యాణం చేస్తామని ఎలా అడగట్లేదండి, మాంకాలమ్మకు ఎల్లమ్మకి బోనం తీస్తామని అడుగుతున్నాం. మాకు మా రైట్ ఇది, మేము మాకు చేయనివ్వండి. మీరు ముఖ్యమంత్రి గారు, నా రిక్వెస్ట్, మేము గతంలో కొన్ని ఇబ్బందులు జరిగిన వాటికి వాస్తవమే కానీ ఇప్పుడు ఇంకా బాగా చేస్తారు అని మేము దీన్ని మీ చాలా వేగాలతో ఎదురు చూసాం. కానీ ఎవ్వరు కూడా, కన్సర్న్ మినిస్టర్లు కూడా ఎప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి లోపల నన్ను పిలిచి మాట్లాడతారు అయిపోతుంది. మీరెందుకు అఫీషియల్గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పట్లేదు శివశక్తులకు ఒక క్యూ లైన్ పెడతాము, సీనియర్స్కి ఒక ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఎందుకు ఇయ్యారండి? గుళ్ళల్లో మమ్మల్ని కూడా మేము ఎక్కువ తెలుస్తుంది. సో సక్సెస్ఫుల్లీ వాళ్ళు, ప్రభుత్వం వాళ్ళు మమ్మల్ని పిలిపించి, మమ్మల్ని అందరినీ పిలిపించి కూర్చోబెట్టి సమయంగా వాళ్ళు మాట్లాడడం జరిగింది. నేను ఏదైతే డిమాండ్స్ పెట్టానో అవన్నీ వాళ్ళతో ఏవైతే ముందే సమీక్షించామో అవన్నిటికీ వాళ్ళు సానుకూలంగా స్పందించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం పెట్టారు, టైం గురించి మాట్లాడారు. మేము కూడా అన్నామన్నమాట వాళ్ళకి, మీరు టైం 100% మీరు టైం మెయింటైన్ చేస్తే మాకు ఒక విధంగా హ్యాపీ, బికాజ్ లక్షలాది జనం వచ్చే దాంట్లో మేము కూడా మొత్తం హోల్ డేని ఇబ్బంది పెట్టలేము వాళ్ళని, కాబట్టి మేము టైం ఇస్తాము అని చెప్పాము. వాళ్ళు ఇచ్చిన టైంని మేము స్వీకరిస్తున్నామని చెప్పాము. ఈవెన్ వాళ్ళు 1-4 పెట్టారు, 1-4, 4:30 అటు ఇటు అప్రాక్సిమేట్ పెట్టిన 5 తర్వాత నేను వచ్చినా నన్ను పంపించకండి అని అన్నాను. దే వర్ వెల్ అప్రిషియేట్ ఫర్ దట్. అండ్ అందరూ శివశక్తులు
హ్యాపీగా బోనాలు చేసుకోండి. అండ్ గుళ్ళో దర్శనం అవ్వదు యాక్చువల్లీ, బోనం ఎక్కగానే రిటర్న్ అవుతాము. ఆ ప్రస్తావన ఒకటి తీశాను, దాని గురించి కూడా వాళ్ళు సానుకూలంగా స్పందించి ఎలా వెళ్ళాలి, దర్శనం రూట్ మ్యాపింగ్ చేస్తామని చెప్పారు. అండ్ స్పెషల్గా టెంపుల్కి ఎండోమెంట్ టెంపుల్ తరఫున వేరే ఆఫీసర్ని అలాట్ చేసి, అన్నపూర్ణ గారు గతంలో చేసిన ఆవిడ అనుభవజ్ఞరాలు కాబట్టి ఆవిడని పిలిపించి ఈ కార్యక్రమాలు చేయాలి, 3 డేస్ ఆవిడని స్పెషల్గా ఇన్ఛార్జ్ వేశారు. ఆవిడ దగ్గరుండి జోగినీస్కి కానీ శివశక్తులు కానీ ఎవరు వచ్చినా ఆవిడ రిసీవ్ చేసుకునే విధంగా ఆవిడని ఇన్ఛార్జ్ వేశారు, విచ్ ఈస్ వెరీ గుడ్. ఇప్పటివరకు అలా ఎప్పుడు జరగలేదు. అంటే ఉన్న ఈవో కూడా అక్కడ ఉండడం, లేకపోతే ప్రోటోకాల్ చూసుకోవడము అక్కడ మిస్ అయ్యేది. ఇప్పుడు అట్లా కాకుండా ఒక స్పెషల్ టీమ్ని పెట్టారు మాకు. అండ్ ఫర్ దట్ మేము చాలా థ్యాంక్ఫుల్ టు గవర్నమెంట్. ఒకవేళ అది సక్సెస్ఫుల్ అవుతే డెఫినెట్గా వాళ్ళు అనుకున్న విధంగా చేస్తే గట్ల మాకైతే హ్యాపీ ఉంది ఇప్పటివరకు. బట్ స్టిల్ మోర్ టు వాచ్, ఎందుకంటే చెప్పడం ఓకే, చేశాక డెఫినెట్లీ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు గవర్నమెంట్. అండ్ గవర్నమెంట్కి ఇట్లాంటిది ఎప్పుడు కనీ విని జరగలేదు. వాళ్ళు ఇంత ఇనిషియేట్ తీసుకోవడం, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శైలజ గారు అండ్ కమిషనర్ గారు హనుమంత్ గారు, అడిషనల్ కమిషనర్ గారు సిపి గారు అండ్ డీసీపీ మేడం గారు, వీళ్ళందరూ సమీక్షించి 2 గంటలు మమ్మల్ని భరించి వినడం అంటే అంత ఈజీ కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయాలు ఉంటాయి, అవన్నీ లేవనెత్తారు ప్రస్తావన. వాటన్నిటి మీద వాళ్ళు సానుకూలంగా స్పందించి చాలా అద్భుతంగా మమ్మల్ని ఓపికగా భరించి 2 అవర్స్ మీకు తెలుసు చాలా ఓపికగా వినడం అంటే, మేము లోపలికి 5:30కి వెళ్తే ఆల్మోస్ట్ 7:30 అవుతుంది, 7:08 అవుతుంది. సో ఇంతసేపు మాట్లాడినందుకు నిజంగా చాలా విషయాలు డిస్కస్ చేశాము. పోలీసింగ్ విషయాలు కానీ, బ్యారికేడింగ్ విషయాలు కానీ, ఇవన్నీ మాకున్న సమస్యలన్నీ సార్ట్అవుట్ అయ్యాయి. అండ్ జాతరలో చూడాలి, అట్లా అవుతే మాత్రం చరిత్రలో ఫస్ట్ టైం కాంగ్రెస్ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు సి, అంటే ఒక బిగ్ మార్పును తెచ్చారని అని కోరుకోవాలి. ఎందుకంటే ఇలా ఇనిషియేట్ ఎవరు తీసుకోలేరు, చేశారు లైనా టైమా అని వదిలేశారు, కానీ ఇంత పర్టికులర్గా ఒక మనిషిని పెట్టి మమ్మల్ని మానిటరింగ్ చేయమని మాత్రం ఇదే ఫస్ట్ టైం చెప్తున్నారు. సో దట్స్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు అందరు ఆఫీసర్స్కి, అలాగే మీ మీడియా మిత్రులకు కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు. బికాజ్ నేను ఎప్పుడైతే రోడ్డు మీద నా వాయిస్ని నేను లేపానో అప్పుడు మీరు అందరూ దాన్ని ప్రపంచానికి ఎలెత్తి చూపించారు, కాబట్టి మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. బికాజ్ శ్యామల ఒక్కదాని గురించి ఆలోచించలేదు. ఈ మీటింగ్ లక్షలాది మందులు జనము, లక్షలాది మంది శివశక్తులు జోగినీలు వీళ్ళందరూ రావడానికని నేను వాళ్ళతో ఫైట్ చేశాను. దాని మీద వాళ్ళు సానుకూలంగా స్పందించి, అంటే వితిన్ డేస్, మొన్న మనకు మంగళవారం రోజు ఇష్యూ జరిగింది, మేము చేయము అన్నాము, ఈరోజు గురువారం రోజు ఇనిషియేట్ తీసుకొని వాళ్ళు ఇనిషియేటే కాదు, వాళ్ళు అసలు క్యాబినెట్ మీటింగ్ లాగా జరిపించారు. బికాజ్ వాళ్ళు మొత్తం మోర్ ఓవర్గా ఎండోమెంట్ మీటింగ్స్ కూడా ఇంతసేపు పెట్టుకోలేదేమో, ఇది పెట్టుకున్నందుకు అండ్ నా ప్రత్యేక కృతజ్ఞతలు వాళ్ళందరికీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ మీడియా మిత్రులకు కూడా చాలా చాలా థ్యాంక్స్.